విధ్వంస పాలన అయ్యే పరిస్థితి వచ్చింది. తవ్విన కొద్దీ తప్పులున్నాయి, ఎక్కడ చూసినా అప్పులైపోయినాయి, వాళ్ళు చేసిన పాపాలన్నీ బయటపడుతున్నాయి. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మన ఊర్లో కూడా ఎవరైనా సరే తల్లిదండ్రులు కొంత ఆస్తిస్తే ఆ ఆస్తిని కాపాడకుండా ఊరూరు తిరిగి అప్పులు చేసి ఎక్కడికక్కడ తాగడానికి తిరగడానికి ఖర్చు పెట్టేస్తే ఆ కుటుంబం ఎట్లయితే నష్టపోతుందో అదేవిధంగా ఈరోజు రాష్ట్రం కూడా ఉంది. ఇష్టానుసారంగా అప్పులు చేశారు, ఎన్ని పాపాలు చేయాలని చేశారు, ఎక్కడికక్కడ అవినీతి కార్యక్రమాలు చేశారు. కడాన రాష్ట్రం అయితే దివాలా తీసి ఈ నెల జీతాలు ఇస్తామా లేదని భయపడే పరిస్థితి వచ్చింది. ఇంత మును పాలనలో మీరు చూశారు నెలవారీగా జీతాలు ఇచ్చేవారు కాదు, ఎక్కడెక్కడో అప్పులు తెచ్చేవాళ్ళు. కడాన మద్యపానాన్ని కూడా మద్యపాన నిషేధం అని చెప్పిన పెద్ద మనుషులు దాన్ని కూడా తాకట్టు పెట్టి 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టేశారు. కడాన ఎంఆర్ఓ ఆఫీసుల్ని హాస్పిటల్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే చెప్పాను, ఆ రోజు నేను చెప్పింది ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేసి నాకుండే అనుభవంతో మళ్ళీ రాష్ట్రాన్ని గట్టెక్కిస్తానని చెప్పా. 6 నెలలుగా నిరంతరం పనిచేశాం. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, ఇప్పుడిప్పుడే ఒక్కొక్క స్టెప్పే ముందుకొచ్చే పరిస్థితికి వచ్చాం. అయితే నేను ఒక మాట చెప్పాను, అన్నీ జరిగే వరకు వెయిట్ చేయలేం కాబట్టి ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేయాలని సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను సంతకాలు పెట్టిన 5 సంతకాల్లో ఒకటి మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సికి సంతకం పెట్టారు. తొందరలోనే పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. అది అయిన తర్వాత ఏదైతే పేదల సేవలో పింఛన్ల మీద సంతకం పెట్టాను. ఇంకో పక్కన చూస్తే అన్నా క్యాంటీన్లు, కడాన పేదవాడికి 5 రూపాయలకు తిండి, ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎవరైతే ఇంట్లో వస్తలేదో ఎక్కడన్నా బయట పోయి ఉద్యోగం చేస్తామండి కూలి పని చేసుకుంటే నేరుగా అన్నా క్యాంటీన్కి పోతే 5 రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది, దానివల్ల పేదవాళ్ళకి ఎంతో వెసులుబాటు వస్తుంది. ఇప్పటికే 198 క్యాంటీన్లు ఓపెన్ చేశాం. 20 లక్షల మందికి నిరుపేదలకు భోజనం పెట్టాం. అన్నం కావాలనేవాడు బాధపడకుండా వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను సూపర్ 6 అని మాట్లాడాను, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. నేను ఆ రోజు చెప్పిన ప్రతి ఒక్క దానికి ఎప్పటికప్పుడు నేను నెమరేసుకుంటూ మీ కార్యక్రమాలు చేయడానికి ముందుకు పోతున్నాను. ఆ రోజు మీరందరూ ఇక్కడున్నారు. మా తల్లి కష్టపడేది, ఇంట్లో వంట గ్యాస్ లేకుండా నేను చిన్నప్పుడు చూస్తే ఆ పొగంతా వచ్చి కడుపులోకి పోయి కళ్ళలో నీళ్ళు వస్తూ బాధపడుతూ చూసేవాడిని. అందుకే నేను ఆలోచించాను, నా ఆడబిడ్డ ఏ ఆడబిడ్డ కూడా కష్టపడకూడదని. ఇప్పుడు కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీపం కార్యక్రమం కింద ఉచితంగా వంట గ్యాస్ నేనే ఇచ్చానని మా ఆడబిడ్డలందరికీ గుర్తు చేస్తున్నా. ఈరోజు రేట్లు పెరిగాయి, ఆడబిడ్డలు కష్టపడుతున్నారు, మళ్ళీ కట్టెల పొయ్యికి పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే ఆలోచించా, దీపం 2 కింద ప్రతి ఒక్కరికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే మీ ఖర్చులు తగ్గించాలని, మీ ఆదాయాన్ని పెంచాలని, మీ జీవన ప్రమాణాలు పెరిగే విధంగా పనిచేయాలని ముందుకు పోతున్నాం. ఎవరికి గ్యాస్ కనెక్షన్ కావాలన్నా ఈ డబ్బులు 3 గ్యాసులు
మూడు సిలిండర్లు ఉచితంగా కావాలంటే రెండే నిబంధనలు. ఒకటి, ఆధార్ ఉండాలి. రెండోది, రేషన్ కార్డు ఉంటే ఆటోమేటిక్గా ఇస్తున్నాం, దానికి శ్రీకారం చుట్టాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే గట్టిగా చెప్పినా కూడా వినకుండా ఇప్పుడు మేము చేయలేమన్నారు. అన్ని రాష్ట్రాలు ఒక పద్ధతి పెట్టారు, అందుకనే ఈరోజు ఆలోచిస్తున్న, ఇంకా వాళ్ళ మీద నెగోషియేట్ చేస్తున్నాం. అవసరమైతే ముందే డబ్బులు ఇచ్చి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా ముందు కట్టేది కూడా లేకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నా. అది కూడా తొందరలోనే వస్తుంది. కానీ ఈరోజు ఎవరైతే డబ్బులు మీరు పెట్టి గ్యాస్ తీసుకుంటే 48 గంటల్లో మీ అకౌంట్లో ఆ డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికే 50 లక్షల మంది బుక్ చేసుకున్నారు. ఇంకా మిగిలిన అర్హులందరికీ ఈ గ్యాస్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. 2684 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకా ఎక్కువైనా పర్వాలేదు కానీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఇంకో పక్కన ఎవరైనా సరే ఒకటే చెప్తున్నాను, భూ కబ్జాలు చేసే వాళ్లకు మాత్రం హెచ్చరిస్తున్నా. అందుకే యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాను. మీ భూమి ఎవడైనా కబ్జా చేసిన జోలుకొస్తే తాట తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. ఇంతమంది రికార్డులే తారుమారు చేశారు, మీ భూమికి రక్షణ లేకుండా పోయింది. ల్యాండ్ ప్రొటెక్షన్ యాక్ట్ను కూడా తీసుకొచ్చి మొత్తం కబ్జాలు చేస్తూ ఇష్టానుసారంగా భూములన్నీ రికార్డులు మార్చేసే పరిస్థితికి వచ్చారు. నాకు వచ్చే పిటిషన్లు మీరు చూస్తే 40 నుంచి 50% పిటిషన్లు భూ సమస్యలే వస్తున్నామంటే భూ బకాసురులు ఏం చేశారో ఒక్కసారి మీకు అర్థమవుతుంది. ఇప్పుడే మీరు చూశారు మద్యం పైన చెక్ పెట్టాం. ఒకప్పుడు మీరు చూస్తే నాసీ రకం మందు వచ్చేది, మీరు పక్కన పోయి కర్ణాటక పోయి మందు తాగేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధ లేదు, ఇక్కడే స్వేచ్ఛగా తాగే విధంగా ఏదైతే ఉందో నాణ్యమైనది కర్ణాటకలోతో సమానంగా ఇక్కడ కూడా మద్యం రేట్లు తగ్గించడమే కాకుండా ఎక్కడ కూడా నాసి రకం మంది ఇవ్వకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. ఈరోజు మనం చేయగలిగామంటే, ఆ రోజు చేయలేకపోయారంటే దీనికి కారణం లాలోచి చేశారు. మద్యం తయారీ దగ్గర నుంచి ఎక్కడైనా షాపులో అమ్ముకునే వరకు వాళ్ళ మనుషుల్నే పెట్టి వచ్చిందంతా దోచుకున్నారు, సొంత ఖజానాకు పోయింది. ఇప్పుడు మీకందరికి కూడా మద్యం ధరలు రేషనలైజ్ చేయడమే కాకుండా నాణ్యమైన మద్యం ఇచ్చి ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వ ఆదాయానికి కూడా పెరిగే పరిస్థితి వచ్చింది. ఆ ఆదాయం వస్తే మళ్ళీ ఈ సంక్షేమ కార్యక్రమాలకే ఉపయోగపడతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మద్యం దోపిడీకి అడ్డు కట్టేశాం. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఎవరైనా సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, మద్యం జోలికి ఎవరు రాకూడదు. ఎవరైతే షాపులు తీసుకున్నారో వాళ్ళు అమ్ముకోవడం తప్ప ఏ నాయకుడు కానీ ఏ దందాలు చేసేవాళ్ళు కానీ అందులో ఇన్వాల్వ్ అయితే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టనని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తున్నాను.